శృంగవరపుకోట నియోజకవర్గం. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి. 10వ తరగతిలో ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని టీడీపీ యువనేత గొంపకృష్ణ సూచించారు. శనివారం ఎస్కోట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు పరీక్ష రాస్తే ప్యాడ్, పెన్నులు, ఇతర స్టేషనరీ మెటీరియల్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ యువనేత గొంపకృష్ణతో పాటు రాయవరపు చంద్రశేఖర్, జుత్తాడ రామసత్యం, మంగరాజుతో పాటు మండలం టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవని, లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదనేది ఒక బయట సొసైటీకి ఉండే అవకాశం ఇది. కానీ దానిని తప్పు అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుల కంటే గవర్నమెంట్ స్కూల్స్ లోనో లేదా కాలేజీలో చేస్తున్న ఉపాధ్యాయులు 100 రెట్లు ఎక్కువ క్వాలిటీ ఉన్న ఉపాధ్యాయులు. కృషి పట్టుదల ఉండాలి, దానికి తగ్గ ప్లానింగ్ ఉండాలి. మించితే ఇప్పుడున్న పరిస్థితులు మీ చదువుకు కానీ మీ ఎదుగుదలకు కానీ ఆటంకం కావు, అడ్డు కావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. టోల్గేట్ వసూలుపై సిపిఎం నాయకులు, పోలీసుల మధ్య ఘర్షణ. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్గేట్ పన్నుల వసూలు నిలిపివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తా రోకో. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండా టోల్గేట్ వసూలు చేయడంపై మండిపాటు. కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు. పోలీసులకు సిపిఎం నాయకుల మధ్య వాగ్వివాదం. ఆందోళన కారులను అడ్డుకున్న పోలీసులు. జిల్లా కలెక్టర్, హైవే అథారిటీకి సిపిఎం పార్టీ వినతి పత్రం సమర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అన్నంపల్లి టోల్గేట్ వద్ద ఆందోళన చేశాం. సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామం వద్ద కేంద్ర ప్రభుత్వం 216 జాతీయ రహదారి పైన టోల్గేట్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి, ఆర్టీసీ బస్సుల నుంచి కూడా అక్రమంగా టోల్ పన్నును వసూలు చేస్తూ ఉంది. సిపిఎం పార్టీగా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. గురజనాపల్లి నుంచి చించినాడు వరకు ఈ జాతీయ రహదారి పనులు ఇంకా పూర్తి కాకుండా ప్రధానంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోల జన్మదిన వేడుకలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్లకోట మండలంలో మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి నివాసం వద్ద 5 మండలాల్లో గల పార్టీ శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త వలస నుంచి ఎల్లకోట వరకు కొత్త వలస మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్, కారు ర్యాలీ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వలస మేజర్ పంచాయతీ మాజీ ఎంపీటీసీ ఎల్లపు సూరిబాబు సుమారు 100 మంది కార్యకర్తలతో వచ్చి మాజీ ఎమ్మెల్యే కోల సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు మొదలైందని, దీనికి సాక్ష్యం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడమేనని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, యువకులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసే శృంగవరపుకోట నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరవేసి సీఎంగా చంద్రబాబు నాయుడిని చేసే వరకు నిద్రపోకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 5 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్ల రాము గారు బాబు వచ్చినాం కొద్ది వాళ్ళ చూడండి. మల్ల రాము గారు, ఎల్లప్ప రాఘవర్ గారు, పల్మశెట్టి శంకర్రావు గారు, ఎల్లప్ప రాఘవేంద్ర యువ నాయకులు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. డోక్రా అక్క చెల్లెమ్మలకు, నిరుపేద మహిళలకు
ఈ వైఎస్ఆర్ ఆసరా ఎంతో ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఈ రోజు విజయనగరం జిల్లా పెరుమల గ్రామం రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని జడ్పీటీసీ ప్రతినిధి గర్భాకు రామారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సిసి ఉష, పెరుమల సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ శారద, డ్వాక్రా సంఘాలు వివో లక్ష్మి మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి యొక్క లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క అనుభవాలని గౌరవ ముఖ్యమంత్రి గారితో పంచుకోవడానికి. కడప జిల్లా. ఇద్దరు కరుడు కట్టిన అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన మైదకూరు రూరల్ పోలీసులు వాహనాల తనిఖీలో కాచిపేట మండల సమీపంలో అరెస్ట్ చేసి 10,50,000 రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు దొంగతనాలకు వినియోగించిన 2 కార్లు స్వాధీనం. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, ఐపీఎస్ వెల్లడి అరెస్ట్ అయిన ఇద్దరిపై ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లాలో 28 కేసులు, కర్నూలు జిల్లాలో 8, గుంతకల్ రైల్వే పరిధిలో 2, తెలంగాణలో 4 కేసులు. మైదకూరు డీఎస్పీ వసీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మోస్ట్ వాంటెడ్ దొంగలను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రికవరీ చేసిన మైదకూరు రూరల్ సీఏ నరేంద్ర రెడ్డి, కాజీపేట ఎస్ఐ కోలయ్యప్ప సిబ్బందిని అభినందించి నగదు రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్. భక్తులతో కిటకిటలాడిన ద్వారక తిరుమల చిన్న వెంకన్న క్షేత్రం. ద్వారక తిరుమల చిన్న వెంకన్న భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పు రాజగోపురం ప్రాంతం, అనివేటి మండపం, జంట గోపురాలు, ప్రసాదం టికెట్ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు జీతం పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెనూ ఛార్జీలు పెంచాలి. సమస్యలు పరిష్కారం చేయాలి. తేదీ 25 మార్చిన పార్వతీపురం విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ యూనియన్ అధ్యక్షులు జి తులసి, శ్రామిక మహిళ నాయకురాలు వి ఇందిరా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విస్మరించాయని, దశాబ్దాలకు పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచడం లేదని, జీతాలు పెరగడం లేదు, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం, వంట పాత్రలు పెరుగుతున్న దారులకు అనుకూలంగా మెనూ ఛార్జీలు, రిటైర్మెంట్ బెనిఫిట్, సబ్సిడీ వంట గ్యాస్ తదితర సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు పావని లక్ష్మి, నరసమ్మ, అప్పయమ్మ, నారాయణమ్మ, అన్నపూర్ణ, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల మన్మధరావు, కోశాధికారి జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం అన్యం జిల్లా కొమరాడ మండలం కూనేరు సంతలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బోయి వాల్మీకులను ఎస్టీలో చేర్చేద్దని కోరుతూ శనివారం నిరసన అనంతరం ర్యాలీ చేయడం, ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు ప్రసాద్ గిరిజన సంఘం చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంపూర్తి మాట్లాడుతూ, నిన్న అనగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డి బోయ వాల్మీకి కులస్తుల్ని
ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం చాలా దుర్మార్గమైన చర్యని, ఈ విధంగా గాని జరిగితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 35 లక్షల జనాభా ఉన్న గిరిజన ప్రజలు మరియు గిరిజన యువతి యువకులు ఎంతో నష్టపోతారని, కావున వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రైవేట్ పరం చేయడం వల్ల చాలా భవిష్యత్తు తరానికి గిరిజనులకు ఉద్యోగాన్ని పరిస్థితి ఉంది. ఇదే కాదు, ఇలాంటి సందర్భంలో జీవో నెంబర్ 3 పాడబందికి అమలు చేయాలని చెప్పి, అలాగే 1/5 జీవించే చట్టాన్ని పాడబందికి అమలు చేయాలని, ఇలాగే ఇలాగే గిరిజనులు పండించిన పనులు గిట్టుపడతారు కల్పించాలని చట్టాలు తేవడం చేయాలి తప్ప, ఇలాగ గిరిజనులు ద్రోహం చేస్తే ఓ బాయ్ వాల్మీకి హత్యలు చేయడం చేయాలని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాయ్ వాల్మీకి హత్యలు చేస్తారన్నారో అది విరమించుకొని జీవో నెంబర్ 3 పాడబందికి అమలు చేయాలి, జీవో నెంబర్ 52ను రద్దు చేసి గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన రాబోయే రోజుల్లో గిరిజన సంఘంలో చేస్తున్న పోరాటానికి సిఐటి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయనగరం జిల్లా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కండి. డిప్యూటీ స్పీకర్ కోలకొట్ల వీరభద్రస్వామి 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు. విద్యార్థులు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో 10వ తరగతి పరీక్షలకు సిద్ధం కావాలని డిప్యూటీ స్పీకర్ కోలకొట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాయడంపై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా ఒక ఫంక్షన్ హాల్లో శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ మేయర్ కోలకొట్ల శ్రావణి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకున్న వయసులో కష్టపడితే జీవితంలో సుఖపడతారని అన్నారు. ఈ 10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి 25,000 రూపాయలు, రెండో విద్యార్థికి 15,000 రూపాయలు, మూడో విద్యార్థికి 10,000 రూపాయలు నగదు బహుమానాన్ని ఇస్తానని ప్రకటించారు. ఈ సదస్సులో జిల్లా విద్యాశాఖాధికారి బి లింగేశ్వర రెడ్డి, ఉప విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, డైరీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం తిరుపతి నాయుడు, విద్యా కమిటీ సభ్యులు సంతోష్ కుమారి, బి పద్మావతి, టి సంధ్యారాణి, పార్టీ నాయకులు ఆసపు వేణు, ఉపన్యాసకులు రవి కె మండా తదితరులు పాల్గొన్నారు. పాలకొండ తేదీ 25/3/2023 అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ విజ్ఞప్తి. ఈ నెల 18వ తేదీ నుంచి నేటి వరకు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్య రాసులు తడిసి ముద్దయ్యి మొలకెత్తుతున్నాయని
దీనంతటికి ధాన్య సేకరణలలో ప్రభుత్వ అలసత్వమే కారణమని కావున ఆ రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వం ఆర్వీకేల ద్వారా సేకరించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ రోజు పాలకొండ మండలం లుంబురు గ్రామంలో చెందిన ధాన్య కళ్లాల్లో నెట్టు కొట్టి పరదలు కప్పినప్పటికీ గాలులతో కూడిన పడిన వర్షానికి తడిసి మొద్దయి మొలకలు వస్తున్నాయని ఈ కారణం చూపి మిల్లర్లు రైతులను దోచుకునే పరిస్థితి ఉందని కనుక తక్షణమే ప్రభుత్వమే రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఆర్బీకేల ద్వారా సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బావిలపల్లి రమణ, గోపినాయుడు, కోడి సుధాకర్ రావు, ఉనుకూరు రాము, గండేటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బస్తాలు చిరిగిపోవడంతో పాటు ఈ మధ్య జరిగిన అకాల వర్షాలకి పూర్తిగా గత 4-5 రోజులుగా వర్షాలు కంటిన్యూ అవడంతో ఇప్పుడు బస్తాల నుంచి మొలకలు అనేవి మనం చూస్తున్నాం. ఇది రైతు పరిస్థితి. ఈ విధంగా ఈనాటికి మార్చి 24 నేటికి కొనుగోలు చేయకపోవడంతోనే రైతుకి దుస్థితి వచ్చింది. తక్షణమే ప్రభుత్వం ఏదైతే తడిసిపోయిన ధాన్యం మొలకెత్తిన ధాన్యానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టంగా భావించి వెంటనే కొనుగోలు చేయాలి, పెద్ద ప్రభుత్వ మద్దతు ధరకి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక ధాన్యమే కాదు, ఈ మధ్యకాలంలో అపరాల పంట తర్వాత మరి మొక్కజొన్న, అరటి వంటి వ్యాపార వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయి. వీటిని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎక్కడికెక్కడ ఆర్థిక కేంద్రాల ద్వారా వాస్తవ నష్టాలని అంచనా వేసి రైతులను నమోదు చేసి పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరుగుతున్న నేపథ్యం. రెండో వైపు ధాన్యం సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఈరోజు ధాన్యం సంబంధించి